ఎగ్జాంపుల్, నేను బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మంచి రూమ్స్ ఇస్తూ ఉంటారు, హోటల్ రూమ్స్ ఇస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మీరు చెప్పండి, నాకు పెద్దగా అంత హ్యాపీగా ఉండదు. మా ఇంటికి వచ్చేస్తాను, నైట్ 2 అవుతుంది, 3 అవుతుంది, నాకు కొన్నిసార్లు మిడ్ నైట్ అయిపోతుంది, కొన్నిసార్లు మార్నింగ్ 4 అయిపోతుంది. ఎంత లేట్ అయిపోయినా నేను ఇంటికి వచ్చేస్తాను. ఎందుకండి ఈ టైంలో మీరు ఒక్కరే కార్ డ్రైవ్ చేసుకుంటూ అంటారు, లేదండి ఇంటికి వెళ్ళిపోతే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇంటికి వచ్చేసి నా కొడుకు నా మీద కాల్ వేస్తే ఇరుకులో పడుకున్నా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నా ఇల్లు, నా బిడ్డలు. సంఘం కూడా అంతే. ఈ ప్రపంచంలో ఎక్కడ నీకు ఆనందం దొరకదు, ఎక్కడ చూసినా గలిబిలి, గందరగోళం, ఎక్కడ చూసినా మోసం, అక్రమం. కానీ దేవుని బిడ్డలు కలిసి నివసిస్తే అది ఎంత మేలు, ఎంత మనోహరం. హౌ స్వీట్! ఇది లోగోస్ చర్చ్గా మనం అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం, బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం కలిసి నివసించాలి. మనం ఒక ఆదివారం కాదు, రెండు ఆదివారాలు కాదు, 8 నెలలైపోయింది, ఇది కాదు, 80 సంవత్సరాలైనా. జాన్ విజయ్ కుమార్ గారు ఒక వయసు వచ్చి చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయినా లోగోస్ సంఘం కలిసి నివసించాలి. ప్రైజ్ ద లార్డ్! దట్స్ ద యూనిటీ, దట్స్ ద బాండ్. అది ఆయన రాజ్యం చేరుకునే వరకు కూడా కలిసి ఉండాలి మనం. అది లాంగ్ ప్రాసెస్. కనుక అన్నాడు, పాటలు పాడుకుంటూ వెళ్తున్నారంట, ఎంత మేలు, ఎంత మనోహరం. చూడండి 2వ వచనం అంటున్నాడు, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండను. సహవాసం ఎంత సువాసన! కొంతమంది లోపలికి వస్తే పక్కన మన పక్కన కూర్చుంటే చాలా చాలా స్మెల్ వస్తుంది. సువాసన ఏదో మంచి డియోడ్రెంట్ పర్ఫ్యూమో కొట్టొచ్చుంటారు. కొంతమంది మన దగ్గరికి వస్తే అసలు వాళ్ళు కొంతమంది అట్లా పాస్ అయి వెళ్తే చాలు ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ అనేది మనకి వస్తుంది. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అలాంటి పరిమళ తైలము సువాసన. సహవాసం అనేది సువాసన. ఆ రోజున ఈ అహరోను ప్రధాన యాజకుడైన ఆయన కాన్సిక్రేషన్ అభిషేకం చేసేటప్పుడు ఆ ప్రధాన యాజకుని తలపైన ఆ తైలాన్ని పోసేవారు. అభిషేకం జరిగేది, ఆ తైలము పోసినప్పుడు అంట అహరోను గడ్డము మీద అలాగే కారి అతని అంగీల అంచు వరకు కూడా దిగజారిన పరిమళ తైలం వలె ఉండను. సహవాసం అంటే ఏంటంటే సువాసన, మధురమైనది, పొంగి పొర్లేదు. అది 11 గంటలకు అయిపోద్ది. ఆరాధన అంటే వెళ్ళిపోవటం కాదు, 11 కాదు 12 కాదు 1 గంట అయినా అందరితో గడిపి వెళ్ళటం, అది సహవాసం. టెన్షన్ పెట్టుకోవద్దు, ఉంటే ఉండండి, లేకపోతే 11 తర్వాత మీ ఇష్టం. కానీ మామూలు నేను చెప్తున్నాను, అది మేము వెళ్ళేటప్పటికి ఇక్కడి నుంచి 12:30 అవుతుంది, కొన్నిసార్లు 12, కొన్నిసార్లు 12:30. మేము అసలు వరి అవ్వం. వీ ఎంజాయ్ ద ఫెలోషిప్, వీ ఎంజాయ్ విత్ గాడ్స్ పీపుల్. అందరం కలిసి మాట్లాడుకోవటం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకోవటం, ఒకరినొకరు బలపరచుకోవటం. పాస్టర్ గారికి అవసరమే, పాస్టర్ గారికి అవసరమే, ప్రతి ఒక్క విశ్వాసికి సహవాసం అవసరమే. యూ కెనాట్ లీవ్ ఐడల్లీ అండ్ సే దట్ యు ఆర్ స్పిరిచువల్. మనం గుడ్డిపరచుకోవడం, మోసం చేసుకోవడమే. నేను వ్యక్తిగతంగా ఒక్కడనే ఉన్నా చాలు, చాలా పవర్ఫుల్గా ఉంటాను నేను. మనం మోసం చేసుకోవడమే. సంఘంలో సహవాసం లేకుండా మనం దేవునిలో బలంగా ఉండటం అనేది అసాధ్యం. చూడండి ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ చర్చ్ గురించి మాట్లాడుతున్నాడు, ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత గొప్పదో సహవాసం మాట్లాడుతున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాలు, పేజ్ నెంబర్ 174, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటయందు శ్రద్ధ కలిగిన వారై. ఈ బంధం, సమాధాన బంధం ఎవరిదండి? ఆత్మ కలిగించు ఐక్యం ఇది. మీరు సడన్గా హడావుడి ఎవరితో మాట్లాడకుండా, ఎవరి పేర్లు తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారంటే దేవుడిచ్చే సహవాస బంధాన్ని మీరు కోల్పోతున్నారు. దేవుడిస్తున్నాడు సంఘానికి, ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్ ద ఫెలోషిప్, దేర్ ఈస్ గ్రేట్ జాయ్ ఇన్ ఇట్. అది మనం చూడబోతున్నాం నెక్స్ట్ పాయింట్లో. ఇక్కడ అన్నాడు, అది కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగి ఉండండి, ప్రేమతో ఒకరినొకడు సహించుచు. మనకేంటంటే అలసడిగా మాట్లాడరండి, నాకు సిగ్గండి. ఒక్క కుటుంబంలోనే 4 పడలేకపోతున్నాం, ఒక్కొక్కడు ఒక టైపు ఫ్యామిలీలో. భర్త బాగుంటే భార్య బాగుండదు, భార్య భర్త బాగుంటే పిల్లలు బాగుండరు. ఒక్క 4 ఆగి పడుతున్నాం, ఇన్ని సంవత్సరాలుగా మన వల్ల అవ్వట్లేదే.
ఒక చర్చ్ అనగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఒకరు మాట్లాడతారు బాగా గలగల మాట్లాడతారు, ఒకరు అసలు మాట్లాడరు. మనం వెళ్ళి మాట్లాడచ్చు కదా, వాళ్ళని పలకరించవచ్చు కదా. ఒకరిలో వాళ్ళ వేళ వారి జీవితంలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే మనం వారితో ప్రేమతో చెప్పచ్చు కదా, ఓర్చుకోవచ్చు కదా. సంఘంలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చర్చ్ అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోవడం కాదు, కానీ చర్చ్లో ఫెలోషిప్ ఉండాలి. ఇక్కడ అన్నాడు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. నాలుగో వచనం చూడండి, శరీరము ఒక్కటే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. సుమారు ఏడున్నాయి, ఏడు సార్లు ఏమని, ఒక్కటే ఒక్కటే ఒక్కటే. మనందరం ఇక్కడికి వచ్చాం ఎవరిని ఆరాధించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. అందరం వచ్చిన పర్పస్ ఒక్కటే, దేవుణ్ణి ఆరాధించటకు, దేవుణ్ణి గణపరచటకు. ఒకే పర్పస్తో వచ్చినప్పుడు మనందరం కలిసి ఉండాలా లేదా? ఏదన్నా ఒక వర్క్ చేస్తున్నామండి, ఏదన్నా వర్క్ చేస్తున్నాం, అక్కడ ఏం కావాలి, కోఆర్డినేషన్ కావాలి. ఒకవేళ ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు కార్పెంటర్కి, ఇంజనీర్కి, ఎలక్ట్రీషియన్కి, లేకపోతే చాలా పనులు ఉంటాయి, అన్నిటికీ ఏం కావాలి, కోఆర్డినేషన్ కావాలి, కలిసి పనిచేయాలి. సంఘము కూడా ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఇండివిజువల్ యాక్టివిటీ, ఇట్స్ ఏ గ్రూప్ యాక్టివిటీ. అందరం కలిసి ఆది సంఘం ఏం చేసిందంటే, ఎఫ్ఎస్సి సంఘానికి ఇది చెప్తున్నాడు, ఇదిగో మీరు సంపూర్ణంగా మీరు తగ్గించుకోండి, ఎందుకంటే ఆత్మ ఒకటే, బాప్తిస్మ ఒకటే, శరీరం ఒకటే, దేవుడు ఒక్కడే, విశ్వాసము ఒకటే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక రెండవదిగా మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, సహవాసం అంటే సహోదరులు కలిసి నివసించట. నివసించాలి, ఉండాలి, మాట్లాడాలి. ఆ బ్రదర్ ఎవరో, ఆ సిస్టర్ ఎవరో కొత్తగా వచ్చారు, లేకపోతే వస్తున్నారు, నేను మాట్లాడలేకపోయాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. పాస్టర్ గారు, పాస్టర్ గారితో మీరు ఎట్లయినా మాట్లాడతారు, నాకు తెలుసు అది. మీరు అందరూ టచ్లోనే ఉంటారు, ఫోన్లో మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా మేము ఫోన్లు చేస్తూ ఉంటాం, మెసేజ్లు పెడతా ఉంటాం, మీరు రెస్పాండ్ అవ్వకపోయినా మేము పెడుతూ ఉంటాం. మా బాధ్యత అది, దేవునికి లెక్కప్ప చెప్పాలి. కానీ మీకు మీరు కూడా సంఘం ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి, దేవుని ప్రేమలో మీరు ఎదగాలి, బలపడాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, సహవాసం అంటే సహోదరులు కలిసి నివసించటం. మూడవది, సహవాసంలో గొప్ప సంతోషము సంతృప్తి ఉంటాయి. చూడండి, రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము, పౌలు చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయము 24వ వచనంలో, రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనంలో, ఇప్పుడైతే భాగం లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మను చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించున్నాను. పౌలు గొప్ప సేవకుడు, చర్చ్ ప్లాంటర్, పాస్టర్, ఇవాంజలిస్ట్, మల్టీ టాస్క్ రోల్ ప్లే చేస్తున్నాడు. పౌలు లాంటి సువార్త సంఘ పరిచర్ ఎవరు చేయలేదేమో, అంత గొప్ప సేవ చేస్తున్న సేవకుడు, దైవజనుడు కూడా ఏం కోరుకున్నాడంటే సంఘంతో సహవాసం కోరుకున్నాడు. నేను స్పెయిన్ దేశానికి వెళ్ళిపోవాలి, నాకు టైం చాలా తక్కువ ఉంది, అయినా మీ నుంచి నేనేం కోరుకుంటున్నానంటే సహవాసం కోరుకుంటున్నాను. సహవాసం ఏం చేస్తుందంటే మనకు చాలా సంతోషం. వాట్ ఏ గ్రేట్ జాయ్. చక్కగా దేవుని బిడ్డలం, రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అయినా, ఫ్యామిలీస్ అయినా, అందరం కలిసి కూర్చొని దేవుని ఆరాధిస్తూ, అలాగే మనం యాక్చువల్గా ఈరోజు అవుటింగ్ ప్లాన్ చేసాం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే తీరి వింటున్నాం, కానీ ప్రాక్టికల్గా కూడా మనం సహవాసం చేయాలి. అయిపోయిన వెంటనే వెళ్ళిపోయే వాళ్ళందరూ గట్టిగా పట్టుకోవడం, అందరం కలిసి సహవాసం చేయటం సంఘం యొక్క ప్రాముఖ్యమైన కర్తవ్యం. సహవాసంలో మనం వెనుకబడి ఉన్నాం, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. సహవాసంలో ఎంత గొప్ప సంతోషం ఉందో చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మీకు జ్ఞాపకం చేశాను, ఫిలిప్పీ పత్రిక ఆల్రెడీ కవర్ చేసేసాము. 1వ అధ్యాయము చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు ఒక రకంగా. 6వ వచనము లాస్ట్ లైన్లో చూడండి, నేను మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. వెనెవర్ ఐ రిమెంబర్ యు, ఐ థ్యాంక్ ద ఆల్మైటీ లార్డ్, మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ఓవర్వెల్మింగ్ జాయ్.
నా హృదయం చాలా సంతోషముతో ఉప్పొంగుతుంది, ఎందుకంటే మీరు దేవునిలో చక్కగా సహవాసంలో ఎదుగుతున్నారు. ఫిలిప్పీ సంఘమా, నా హృదయం ఉప్పొంగుతుంది. నేను చాలా సంతోషంగా చెప్తున్నాను ఈ మాట. లోగో సంఘం చాలా చిన్న సంఘం, నూతన సంఘం, మీరందరూ దానికి సాక్ష్యం. ఈ చిన్న సంఘంలో దేవుడు చక్కటి అనుబంధాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, వాట్ ఎ గ్రేట్ జాయ్. రకరకాల, అసలు మీ పేర్లే నాకు తెలియదు చాలా వరకు. మీరందరూ కొత్త వాళ్ళు నాకు, ఆల్మోస్ట్ 70% కొత్త వాళ్ళు. 30% తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ 70 అంటే 70% కొత్త వారు, ఎప్పుడు చూడని వారు. మీ పేర్లు కూడా నాకు తెలియదు, నన్ను కూడా మీరు చూడలేదు. కానీ ఎక్కడ వారమో నెక్స్ట్ వారమో సహవాసం సంఘం మనందరినీ కలిపింది. ఎంత సంతోషం. ప్రైజ్ ద లార్డ్, దట్స్ ద ఫెలోషిప్. అది మూడవది, సహవాసంలో గొప్ప సంతోషం ఉంటుంది. ఎంత సంతోషం అండి, పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి. సంఘం అంటే అన్నీ కదా, వాక్యము, వాక్య ధ్యానము, పాటలు. అఫ్కోర్స్ మీలో 50% మంది పాటల టైంకి రావట్లేదు. పాటలు పాడుతూ దేవుని సంతోషముతో ఆయన్ని మహింపరుస్తున్నాం. సండే స్కూల్ పిల్లలు దేవుని మహింపరుస్తున్నారు. స్త్రీలు, స్త్రీల సమాజం చక్కటి రిట్రీట్ ఏర్పాటు చేసింది. మెన్స్ ఫెలోషిప్ అందరూ వచ్చి పాటలు పాడుతూ ఉంటారు, వెనకాల మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. యవనస్తులు అందరం కలిసి సంఘంగా, సంఘంలో సహవాసంలో సంతోషము, సంతృప్తి మనకుంది. నాలుగవది, కొంచెం ముందుకు వెళ్దాం. సహవాసం అంటే దేవుని ప్రేమను పంచుకోవటం. ఫెలోషిప్ ఈజ్ షేరింగ్ గాడ్స్ లవ్. చూడండి రోమీయులు రాసిన పత్రిక 12:10 సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనండి. ఫెలోషిప్ ఈజ్ షేరింగ్ గాడ్స్ లవ్. అందుకే నేను చెప్పాను, గ్రీక్ మాట కోయినోనియా అంటే షేరింగ్ ఇన్ కామన్. దేవుని ప్రేమను మనం పంచాలి. మనమే దేవుని ప్రేమను అనుభవించి అగాపే లవ్, హయ్యర్ లవ్, సూపర్ న్యాచురల్ లవ్. అగాపే లవ్ అంటే గొప్ప ప్రేమ, అన్నిటికి మించిన ప్రేమ. దేవుని ప్రేమ ఎంత ముఖ్యమో, ప్రేమలో మరొకటి ఏంటంటే ఫిలదెల్ఫియా లవ్, ఫీలియోస్ అడల్ఫోస్, బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ చాలా ముఖ్యం. ఏది ఆ ప్రేమ? అసలు ఒకరినొకరు మనం పరిచయం చేసుకుంటే కదా, ఒకరొకరు మాట్లాడుకుంటే కదా, సంభాషిస్తే కదా, కలిసి వాక్యం వినటం, కలిసి ప్రార్థన చేయటం, కలిసి మాట్లాడుకోవటం, కలిసి ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, కలిసి దేవుణ్ణిలో ఎదగటం. స్పిరిచువల్గా గ్రో అవటం అనేది ఎప్పుడు ఒకరి వల్ల అవ్వదు, ఇండివిజువల్గా అవ్వదు. ఇట్స్ ఏ గ్రూప్ వర్క్. సంఘం అంటేనే గ్రూప్, లేకపోతే ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఆరాధించుకోవచ్చు కదా. చర్చ్ ఎందుకు అసలు? చర్చ్ ప్రైమర్లీ ఈజ్ టు హ్యావ్ ఫెలోషిప్. సంఘంలో సహవాసం లేకపోతే మన హృదయాల్ని పరిశీలించుకోవాలి. చూడండి ఇక్కడ 13వచనం, అదే 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుటండి. ఎవరు అవసరంలో ఉన్నారో మన లోగోస్ చర్చ్లో, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎంత పేదరికంలో ఉన్నారేమో, ఆహారానికి ఒకవేళ లేదేమో, వారు అవసరతుల్లో ఉన్నారేమో, అడగాలి మనం. కొన్నిసార్లు మనం అడగపోతే వాళ్ళు ఓపెన్ అవ్వరు. చర్చ్ రెస్పాన్సిబిలిటీ అది, వారి అవసరాల్లో కూడా మనం పాలు పంచుకోవాలి, ఆతిథ్యం ఇవ్వాలి. లోగోస్ చర్చ్కి ఇన్ని నెలలుగా వస్తున్నారు, ఎవరినైనా పిలిచారా దేవుని బిడ్డలు మీ ఇంటికి, మీ చర్చ్ మెంబర్స్ని, మన చర్చ్ మెంబర్స్ని, ఫ్యామిలీని పిలవండి మీ ఇంటికి, చక్కగా కలిసి స్పెండ్ చేయండి. పాస్టర్ గారు, పాస్టర్ గారు ఎప్పుడు వస్తారు? మీరు మీరు కూడా సంఘం అందరం కలిసి సహవాసం చేయటంలో మాధుర్యం ఉంది. అందుకనే చూడండి ఇక్కడ 14:15 కూడా అంటాడు, సంతోషించు వారితో ఏడ్చు వారితో ఒకనితో ఒకడు మనస్సు కలిసి యుండుడి. ఫెలోషిప్ అంటే ఏంటంటే అంతా ఒకే మనస్సు, ఇంక వేరే ఆలోచనలు ఏముండవు, ఇంకా అందరం కలిసి ఒకే మనసుతో దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించడం. అందుకనే సహవాసంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే సంఘ సహవాసంలో దేవుని ప్రేమను మనం పంచుకోవటం. షేరింగ్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమను చూపించాలి. చాలామంది డిప్రెషన్లో ఉంటారు, చాలామంది పర్సనల్ కాన్ఫిడెన్షియల్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటాయి, వాళ్ళని మనం అడగాలి, పట్టించుకోవాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. సహవాసం దేవుని ప్రేమను పంచుకోవడం. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఐదవది, సంఘ సహవాసం పరలోకం వలె ఉంటుంది. చూడండి 133వ కీర్తన 3వ వచనం, సియోను కొండల మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు.
ఎంత బ్లెస్సింగ్ అంటే సహవాసం ఎలా ఉంటుందంటే పరలోకంలా ఉంటుందంట. మనకి ఉండే ఆలోచన ఏంటంటే, పిల్లలందరూ కూర్చోండి కామ్గా, మనకి ఉండే ఆలోచన ఏంటంటే పరలోకం అంటే చాలా బాగుంటుంది, పరలోకం అంటే బంగారు వీధులు. కానీ సహవాసం ఈ లోకంలో, పరలోకాన్ని ఎక్కడ మనం చూడగలమంటే సంఘంలో మనం చూడగలం. ప్రైజ్ ద లార్డ్. చర్చ్ ఈజ్ లైక్ హెవెన్. చర్చ్ ఈజ్ ఎ స్మాల్ పిక్చర్ ఆఫ్ హెవెన్. ఇంకా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేదు, కానీ సంఘము ఎలాంటిదంటే దేవుని దృష్టిలో చిన్న పరలోకం లాంటిది. ఇక్కడ మనం ఇమడకపోతే, ఎవరితో సయోధ్య లేకపోతే, పొసగకపోతే, మనల్ని మనమే గొప్పవారుగా మనం అనుకుంటే అక్కడ ఇమడటం చాలా కష్టం. ఇక్కడ కొద్ది మందితోనే మనం కలవలేకపోతున్నాము, అక్కడ సమస్త కోటానుకోట్ల దేవదూతలు సమస్త పరిశుద్ధులతో కలిసి ఉంటాం, అందరం చూస్తూ ఉంటాం. అమ్మో వీళ్ళండి, వీళ్ళు నాకంటే బాగా స్తుతిస్తున్నారు. ఎందుకంటే మనం ఐడిల్గా ఉంటున్నాం, లోన్లీగా ఉంటున్నాం, ఒక్కలవే ఉంటున్నాం, నేనే స్పిరిచువల్ అనుకుంటున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళందరితో నీకు వన్నెస్ ఉండటం చాలా కష్టం. యూ షుడ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ ద చర్చ్. చర్చ్ ఈజ్ ఎ పిక్చర్, స్మాల్ పిక్చర్ ఆఫ్ హెవెన్, పరలోకం లాంటిది సంఘం. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలే ఉండరు. ఇజ్రాయెల్లో చాలా ఎత్తైన పర్వతం ఏంటంటే హెర్మోన్, మౌంట్ హెర్మోన్. 9,234 అడుగుల ఎత్తు, 9,234 అడుగుల ఎత్తులో ఉంటుంది హెర్మోన్ అనే పర్వతం. హెర్మోన్ అనే పర్వతం బాగా హైగా ఉండటం వల్ల రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది, మంచు ఎక్కువ ఉంటుంది, మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి అంట నీళ్లు సెల ఏరులాగా దిగి ఆ పర్వతం నుంచి పడుతూ ఉంటాయంట. ఇస్రాయిలీలకి వెజిటేషన్, ఫర్టిలిటీ, వాటర్, గ్రీనరీ ఎక్కడి నుంచి అంటే హెర్మోను పర్వతం మీద నుంచి పడే ఆ నీరు. ఆ నీరు ప్రవహిస్తూ ఉంటే అంట చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందంట, ఇస్రాయిలీలకి చాలా ప్లెజెంట్గా ఉంటుందంట, చాలా హ్యాపీగా ఉంటుందంట. మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో విజయవాడలో ఎలా ఉంటుంది వాతావరణం? చల్లగా ఉంటుంది, చల్లేస్తుందా? ఏప్రిల్లో బగబగ మంటలు, మే అసలు బయటికి రావడం కష్టం. ఆ టైంలో మనం పెప్సీ తాగితే ఎలా ఉంటుంది? కూల్ పెప్సీ, ఎంత హాయిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది. దిల్ మాంగే మోర్, ఇంకా కావాలని కోరుకుంటుందంట దిల్, మనస్సు. అలా ఇస్రాయేల్లో మౌంట్ హెర్మోన్ నుంచి ఆ సెలయేర్లు, ఆ మంచు ఆ కురుస్తూ ఉంటే ఆ నీరు ఇస్రాయేల్కి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందంట. ఇదంతా ఇమేజరీ వాడాడు ఇక్కడ, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వాడాడు ఇక్కడ, అలంకారప్రాయంగా మాట్లాడుతున్నాడు. ఆ ఇమేజ్ యూజ్ చేసి ఏం మాట్లాడుతున్నాడంటే సంఘము, సహవాసం కూడా అంత రిఫ్రెషింగ్గా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఊపిరి పీల్చుకుంటాం, హ్యాపీగా ఉంటాం. ఇంట్లో ఉన్న కాళ్ళ నొప్పులు మనకి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం, ఎందుకంటే దేవుని బిడ్డలు అందరం కలిసి సహవాసం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. అప్పుల బాధలు, సమస్యలు, స్కూళ్ళు, కాలేజీ టైం అయిపోతుంది, హోంవర్క్లు, టెన్షన్, ఆర్థిక సమస్యలు, అప్పుల వాళ్ళు వస్తారేమో, తలుపు కొడతారు, ఇవన్నీ మర్చిపోయి ఆయన సన్నిధిలో సంపూర్ణంగా ఆయన బిడ్డలతో కలిసి ఆరాధించడంలో చాలా సంతోషం ఉంటుంది. అందుకనే భక్తుడు ఏమన్నాడంటే ఫెలోషిప్ ఈజ్ లైక్ హెవెన్. సంఘంలో సహవాసము ఒక పరలోకంలాగా ఉంటుందంట. అది హెర్మోను పర్వతం మీద నుండి అది జారువాలే ఆ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును, ఇటర్నల్ లైఫ్ అన్నాడు అక్కడ. ఇటర్నల్ లైఫ్, ఇక్కడ ఇటర్నల్ లైఫ్ ఉందా మనకి? ఎక్కడ ఇటర్నల్ లైఫ్? పరలోకం గురించి మాట్లాడుతుంది. అంటే అలా ఉంటుంది, అలా ఉంటుంది ఈ సంఘంలో, రిఫ్రెషింగ్గా ఉంటుంది, చాలా స్వాంతన ఉంటుంది ఈ సంఘంలో. దేవుని బిడ్డల మధ్య ఒక పరలోకం లాంటి ఆయన అనుభూతి ఉంటుందని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరొక 5 నిమిషాలు ముగించేస్తున్నాను. 6వది, సహవాసం ఆత్మీయ కుటుంబాన్ని బలపరుస్తుంది. ఫెలోషిప్ స్ట్రెంగ్థెన్స్ గాడ్స్ ఫ్యామిలీ. సహవాసం ఏం చేస్తుందంటే ఆత్మీయ కుటుంబాన్ని బలపరుస్తుంది. చూడండి, రోమీలు రాసిన పత్రిక 16:3-4 క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకుల్లకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులోని సంఘము వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. సహవాసం ఎంత గొప్పదంటే ఆత్మీయ కుటుంబాన్ని బలపరుస్తుందంట. పౌలు వెనకాల వెన్నుదనుగా నిలబడ్డారు ఎవరు? అకుల్లా, ప్రిస్కిల్లా.
వీరితో పాటు ఇంకా అనేక కుటుంబాలు అక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. తర్వాత మీరు చదవండి 5 నుండి 15 వచనాల్లో, అబ్బాబ్బా వీళ్ళు వీళ్ళు వీళ్ళు, థ్యాంక్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చాలా పేర్లు చెప్పాడు. ఎందుకంటే వారందరూ కలిసి సహవాసంగా ఆత్మీయ కుటుంబంగా ముందుకు వెళ్ళారంట. 5 నుండి 15 వచనం వరకు చూస్తే చాలా పేర్లుంటాయి అక్కడ. వారికి వందనములు చెప్పండి, స్టాక్కునకు వందనాలు చెప్పండి, అరిస్టాబుల్కు వందనాలు చెప్పండి, హేరోదియోనుకు వందనాలు చెప్పండి, నార్కిన్స్కు వందనాలు చెప్పండి, వీళ్ళందరికీ వందనాలు చెప్పండి. ఎందుకంటే అందరం కలిసి ఒక ఆత్మీయ కుటుంబంగా మేము ఎప్పటి వరకు ఉన్నాం. అందరికీ వందనాలు చెప్పండి. ఎందుకంటే సహవాసం ఏం చేస్తుందంటే ఆత్మీయ కుటుంబాన్ని బలపరుస్తుంది, స్ట్రెంగ్థన్ చేస్తుంది. కనుక లోగోస్ చర్చికి వచ్చే ప్రియ బిడ్డలందరూ చేయాల్సిన పని ఏంటంటే అందరూ కలిసి నివసించాలి, ఒకే మనసుతో ఉండాలి, దేవుని ఆరాధించాలి. చివరిది నేను ముగిస్తున్నాను, చివరిది 7వది, లోకంలోని అన్ని బంధాల కంటే బలమైనది ఆత్మీయుల సహవాస బంధం. ఎప్పుడు నేను చెప్పే మాట ఇదే, లోకంలోని అన్ని బంధాల కంటే బలమైనది ఆత్మీయుల సహవాస బంధం. చూడండి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము ఎంత బలమైనది దేవుని బిడ్డల బంధం. ఊరికే వచ్చి ఆదివారం అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోయేది కాదు ఇది, కాదు ఇది. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 36-37 వచనాలు చూడండి. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగారు. ఎంత గొప్పదో చూడండి. ఎఫ్ఎస్సి అనే పట్టణంలో సుమారు 3 సంవత్సరాలు సువార్త సేవ చేశాడు. తురన్ను అనే బైబిల్ పాఠశాల ప్రారంభించాడు, వారిని తర్ఫీదు చేశాడు, సంఘస్థాపన అక్కడ జరిగింది. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు, మళ్ళీ వెళ్ళి చూడాలనుకుంటున్నాడు కానీ టైం లేదు. దగ్గరలో ఓడరే ఉంది, మిలేతు అనే ఓడరేకి కొంతమంది సంఘ పెద్దలను పిలిచాడు, ఎఫెషియన్ ఎల్డర్స్ని పిలిచి పిలిచి వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత, ఒకరినొకరు ప్రోత్సహించుకున్న తర్వాత పౌలు వెళ్ళిపోతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, పౌలు కూడా తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేశారంటే మోకాళ్ళుని వారందరూ ప్రార్థన చేశారంట, అందరూ చాలా ఏడ్చారంట. పౌలు గారు ఎంత సహవాసం అండి మీకు సంఘానికి, మాకు అందరికీ, మీరు వెళ్ళిపోతున్నారా అని చెప్పి వారు ఇంకా మళ్ళీ మిమ్మల్ని చూడమేమో అని చెప్పి దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకున్నారంట. సంఘ సహవాసం లోకంలోని అన్ని బంధాల కంటే మించిన బంధము ఆత్మీయుల సహవాస బంధం. ప్రైజ్ ద లార్డ్. నేను అదే చెప్తాను, పేగు బంధం కంటే బలమైనది ఆత్మీయుల బంధం. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అయ్యగారు ఉన్నారు ఇక్కడ, రెవరెండ్ పాకలపాటి ప్రభాకర్రావు గారు. డాడీ మరణించిన తర్వాత ఎవరు లేరు మాకు, వెంటనే స్పాట్లో వచ్చారు ఆయన, బిషప్ గారితో పాటు సమానులు వారు వెంటనే వచ్చారు. దేవుని బిడ్డలు వందలాదిగా వచ్చి అందరూ స్పందించి మమ్మల్ని, మా కుటుంబాన్ని ఎంతో ఆదరించారు. సొంత వారు ఎవరు రాలా, వచ్చారు కానీ ఎవరు పట్టించుకోలా. చాలా ఖర్చు అయింది, 3 లక్షలు ఖర్చు అయింది భూస్థాపన ఆదరణ కూడిక, కానీ సొంత వారు బంధువులందరూ చాలా దాక్కున్నారు. కానీ దేవుని బిడ్డలు మీలాంటి వాళ్ళందరూ తరలి వచ్చి మమ్మల్ని ఆదరించారు. మేము అనుకున్నాం ఈ లోకంలో ఎవరిని మనం నమ్మకూడదు, దేవుని బిడ్డలను తప్ప. ప్రైజ్ ద లార్డ్. అందుకే అంటున్నా నేను, పేగు బంధం కంటే ఆత్మీయ సహవాస బంధం బలమైనది. సొంత మా బంధువు మా మేనత్త వీళ్ళు ఎవరు ఉండరు మనకి, మీకోసం ఎల్లవేళలా ప్రార్థన చేసేది పాస్టర్ గారు, పాస్టర్ గారు, సంఘం, మిమ్మల్ని పట్టించుకునేది సంఘం, మీకోసం విజ్ఞాపన చేసి కన్నీరు కాచేది సంఘం. ఏ ఒక వారం రాబోతే రావట్లేదు వదిలేయచ్చుగా, ఇక వాళ్ళు చెప్పినా రారులేని వదిలేయచ్చుగా. సహవాస బంధం అలాంటిది, పట్టించుకుంటుంది, పలకరిస్తుంది, ప్రోత్సహిస్తుంది, వెనక్కి జారిపోతే తట్టి లేపుతుంది. అది పాస్టర్ గారు పాస్టర్ గారి పని కానే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. అది సహవాసం ఏంటంటే ఆత్మీయ బంధం. ఇది ఈ బంధం ఎల్లవేళలా ఉండాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఎవరు బాధలో ఉన్నారో పట్టించుకోవాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి, ఎత్తిపట్టాలి, సంఘం యొక్క బాధ్యత. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఒక మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్ప వలనని ఆలోచింతము.
చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. మనం జీవించేది కొద్ది కాలమే. ఈ తాత్కాలిక లోకంలో మనం చేయాల్సిన పని ఏంటంటే సమాజంగా కూడుకునుట మానక. ఎవ్రీ సండే ఈజ్ వాల్యుబుల్, ప్రెషియస్. కాలేజ్ మాన్తామా ఒకరోజు? ఒకరోజు డ్యూటీ మాన్తామా? సీఎల్, నా సీఎల్స్ తక్కువ ఉన్నాయండి, ఊరుకోరండి, జీతం కట్ అయిపోతుంది. దేవుణ్ణి మాత్రం చాలా లైట్గా తీసుకుంటాం, పర్వాలేదులే దేవుని తెలుసులే, ఒక ఆదివారం పోతే ఏమైంది. ఊరికే చెప్పట్లేదు, ఆవేదనతో చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను అన్నమాట. దేవుని బిడ్డలు సహవాసం యొక్క విలువ తెలిస్తే ఆదివారం మానటం అసాధ్యం. నా దేవుని సంతకి నేను వెళ్ళాలి, ఒకటి దేవుణ్ణి ఆరాధించాలి, ఇంకోటి దేవుని బిడ్డలతో నేను సహవాసం చేయాలి. దట్స్ ఇంపార్టెంట్. ఇది మిస్ అవటం అసాధ్యం, నా వల్ల కాదు. మీకు చెప్తున్నాను నేను, ఒక మీకు ఒక పరీక్ష, డిసెంబర్ వస్తుంది పండగకి, అందరూ ఎవరు మా ఊర్లో మేము వెళ్ళిపోవాలండి, వెళ్ళిపోతే అది సహవాస బంధం కానే కాదు. శాంపుల్ ఇచ్చేసాను, ఎగ్జాంపుల్ చెప్పండి మీ బంధువులకి, మీ తల్లిదండ్రులు చెప్పండి, మీరే రండి మా సంఘానికి, మనందరం కలిసి ఇక్కడ పండగ చేసుకుందాం. ఒకవేళ మీకు క్రిస్మస్ పండగ అయితే, మాకు ప్రతిరోజు పండగే. ఎవరు ఊరు వాళ్ళు, నెల్లూరు వాళ్ళు నెల్లూరు, ఆలపాడు వాళ్ళు ఆలపాడు, ఖమ్మం వాళ్ళు ఖమ్మము, కాకినాడ వాళ్ళు కాకినాడ, ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోతే ఎవరు మిగులుతాం ఇక్కడ? ఎవరున్నా లేకపోయినా నేను నా భార్య ఉన్న దేవుని ఆరాధిస్తాం. దట్స్ నాట్ ఎ మ్యాటర్. మేము అస్సలు బాధపడడం ఫీల్ అవ్వం, దేవుని పని దేవుని చేయాలంటే నమ్మకం. ఇది సహవాస బంధంలో ఒక్కరు మిస్ అయినా హర్టింగ్గా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకూడదు. అదే చెప్పాను మీకు, ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంట్లో పెళ్లి జరుగుతుంది, శుభకార్యం జరుగుతుంది, మన ఇంట్లో క్లోజ్ మెంబర్ నాన్న అమ్మో ఎవరన్నా మిస్ అయితే మన పెళ్ళికి ఎలా ఉంటుంది? తట్టుకోగలమా మనం? తట్టుకోవడం చాలా కష్టం. అయ్యో నా పెళ్ళికి డాడీ కానీ మమ్మీ కానీ లేరు, ఉండి బతికుండి నేను మాట్లాడేది. చాలా బాధపడతాం. ఎవరు మిస్ అవ్వకూడదు హ్యాపీ అకేషన్లో. ఆదివారం ఆరాధన కూడా, ప్రభు సన్నిధి కూడా, సహవాసం కూడా ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. జాన్ విజయ్ కుమార్ గారి కోసం కాదు, అడుగుతారేమో ఫీల్ అవుతారేమో పాస్టర్ అమ్మగారు, నో, దేవుణ్ణి ఆరాధించడానికి పాస్టర్ గారితో నాకు పని లేదు, నేను దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని బిడ్డలతో నాకు సహవాసం ముఖ్యం. దట్స్ ఇంపార్టెంట్. ఒక కమిట్మెంట్ ఉండాలి. అందుకనే సంఘంలో ఆది సంఘం ఏం చేసిందంటే, వారు రొట్టె విరిచిట ఎందును, వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరిచిట ఎందును, ప్రార్థన ఎందును వారు ఎడదెక్కున్నారు.